ఫ్రెండ్స్ అమెజాన్ నుండి ద బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నేను మీకు ఈ వీడియోలో అసలు ఈ జాబ్ రోల్ ఏంటి, అలాగే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఏ విధంగా అప్లై చేయాలి అని నేను మీకు కంప్లీట్ లైవ్లో అయితే చూపిస్తాను అనమాట. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా ఫస్ట్ అన్న వీడియోస్ చూస్తున్నారా, సో వెంటనే ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు జాబ్ నోటిఫికేషన్తో పాటుగా మనీ ఎర్నింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా అయితే పొందుతారు గాయస్. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టికెటెక్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు జాబ్కి అప్లై చేసుకోవాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేటువంటిది ఇచ్చాను. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది మన డైరెక్ట్ అమెజాన్ కంపెనీ అయితే రావడం జరిగింది, అమెజాన్ జాబ్స్ అన్నమాట. సో చూసినట్టయితే మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్, సో ఓకే ఇది ఫుల్ టైం జాబ్, అలాగే పర్మనెంట్ అన్నమాట, టెంపరీ కాదు ఏమీ కాదు. అలాగే ఇది వచ్చాడు మనకి మన ఆన్ రోల్ జాబ్ అన్నమాట, అంటే డైరెక్ట్ మనం హైదరాబాద్ వెళ్ళి వర్క్ అనేటువంటిది చేసుకోవాలి గాయస్. ముందే చెప్తున్నా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ అనేటువంటిది వస్తుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఆఫ్టర్ దట్ మీ అదృష్టం మీద మీ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా గైస్? సో అయితే ముందుగా దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చూడండి ఒకసారి, ఓవర్వ్యూ అంతా. సో ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో క్వాలిఫికేషన్ చూడడం మనకి మినిమం 18 ఇయర్స్ అయితే దాట్ అయితే ఉండాలన్నమాట, అలాగే మనకి ఇండియన్ పర్సన్ అయ్యే ఉండాలి, అలాగే మనకి ఇంగ్లీష్లో కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలన్నమాట, రాయడము అలాగే చదవడం అనేటువంటిది రావాలి అనేది చెప్తున్నారు. అలాగే మనకి కంప్యూటర్లో ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అన్నమాట. షిఫ్ట్లు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ, ఎలాగంటే మండే టు సండే, సో 6 AM to 11 PM అనేటువంటి షిఫ్ట్లు కూడా ఉన్నాయి. అలాగే మనకి రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేటువంటి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా అయితే చదువుకోండి గైస్. సో ఓకేనా? సో ఇది నెక్స్ట్ వచ్చాడు మనకి బెనిఫిట్ గురించి చూద్దాము. ఇది మనకి మెడికల్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు, అలాగే మనకి పెన్షన్ ప్లాన్ కూడా ఉంది, అలాగే ఇంటర్నెట్ అలవెన్సెస్ ఉంటాయి, అలాగే మనకి లైఫ్ టైమ్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది గైస్. సో ఓకే, ఇది కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అనేటువంటిది ఒకసారి మీరు అది కూడా చెక్ చేసుకోండి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికోసం మీరు పైకి వచ్చారంటే ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, ఈ బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనం వేరే పేజ్కి అయితే రిడైరెక్ట్ అయితే అవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి టీజీ క్యాంపస్ ఈరింగ్ అని ఉంది, టీజీ అంటే తెలంగాణ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇందాక మీకు ఏదైతే చెప్పానో అయ్యే ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు కొంచెం డెప్త్ అనేటువంటిది ఉంది, ఒకసారి మీరు అయితే జాగ్రత్తగా చదువుకోండి గైస్. సో మీరు అలా కిందకు వచ్చేసినట్టయితే ఇక్కడ మీకు యాక్సెప్ట్ బటన్ ఉంది, ఇదైతే క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఓకే. సో గైస్ ఇక్కడ అయితే మనం లాగిన్ అయితే అవ్వాలన్నమాట, దీనికోసం మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ నెంబర్ అనేటువంటిది అడుగుతుంది, మీ పిన్ నెంబర్ మీకు తెలిస్తే ఇవ్వండి, లేకపోతే ఫర్గట్ పిన్ నెంబర్ అయితే కొట్టి మీరు పిన్ నెంబర్ అనేటువంటి చేంజ్ చేసుకోండి. సో ఓకే. సో నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. వెరిఫికేషన్ అనేటువంటిది అడుగుతుంది అన్నమాట. సో మీ మొబైల్ కావాలంటే మొబైల్కి, లేదా మెయిల్ కావాలంటే మెయిల్, సమ్ ఏదన్నా సరే ఇచ్చి సెండ్ వెరిఫికేషన్ కూడా అయితే ఎంటర్ చేయండి గైస్. సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫర్దర్ ఎప్పుడైనా అప్లై చేసుకుంటే తీసుకుంటుంది, లేదనుకుంటే మనం ఏదైతే మనం ఇస్తాం మన అడ్రస్ కానీ ఇస్తాం కదా పర్చేజ్ చేసినప్పుడు, సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఈ అన్నింటిని కూడా మీరు అయితే రీచెక్ అనేటువంటి చేసుకోండి. సో అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కిందకైతే వచ్చేయండి. సో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీ పాన్ నెంబర్ అన్ని కూడా చెక్ చేసుకోండి, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో డిడ్ యూ హియర్ అబౌట్ జాబ్, సో మీరు ఎక్కడన్నారు, సో యూట్యూబ్లో అన్నీ మన వీడియో చూసినారు కాబట్టి సోషల్ మీడియా అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఇక్కడ వచ్చేవాడు మనకి యూట్యూబ్ లేదు కాబట్టి అదే సోషల్ మీడియాని క్లిక్ చేసి ఇక్కడ మీకు ప్లీజ్ టైప్ హియర్ అని అడుగుతుంది. సో యూట్యూబ్ అనేది ఇచ్చుకున్నాను, ఇచ్చుకొని సో సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతుంది అన్నమాట. సో మీరు 18 ఇయర్స్ ఓల్డా, ఎస్ఓ, అలాగే ఆథరైజ్ ఇండియన్ అవును, నెక్స్ట్ వచ్చేప్పటికి మినిమం ఎక్విజిషన్ 12th కంప్లీట్ చేశారు, సో మినిమం మనకి 12th కంప్లీట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఎస్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఆర్ యూ విల్లింగ్ యర్ టీచింగ్ అండ్ కస్టమర్, ఇట్లా మీకు ఏమైనా విల్లింగ్ ఉందని అడుగుతున్నాడు. సో ఓకే, ఉంటే ఉంది లేకపోతే లేదు. సో ఓకే. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది అండర్ గోయింగ్ ద ట్రైనింగ్ జస్ట్ 6 to 8 months ఎంప్లాయ్ టర్న్అప్స్ అన్నీ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఓకే డన్, ఎస్ కొట్టేయండి. నెక్స్ట్ వచ్చేప్పటికి బ్రాడ్ రేంజ్, సో ఎస్ నొక్కేయండి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఇఫ్ యూఆర్ ఓల్డ్ మీటింగ్ కస్టమర్, సో ఎస్. సో ఆర్ యూ ఏబుల్ టు వర్క్ ఫ్లెక్సిబుల్, ఎస్ అని మీకు కనిపించిన ప్రతి ఒక్కటి కూడా ఎస్ అయితే క్లిక్ చేయండి. లేదంటే మీరు చదువుకున్నా సరే ఇబ్బంది ఏమీ లేదు. సో ఓకే. సో క్లిక్ చేసి ఆర్ యూ అవేర్నెస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇది కరెక్ట్లీ ట్రూ, ఎస్ క్లిక్ చేసి సేవ్ అని కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి గైస్. సో అడుగుతుందన్నమాట మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని, ఎస్ మై ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనేది క్లిక్ చేసేయండి. సో ఇక్కడ నెక్స్ట్ టైం ఉందంటే రిటర్న్ టు జాబ్ పేజ్ అని ఉంది, ఇక్కడికి అయితే వచ్చేయండి. సో ఇది మాట ఈ విధంగా అయితే మనం, సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి, లేకపోతే ఏదైనా క్వరీస్ అయినా ఉంటే
కింద నేను మీరు కామెంట్ సెక్షన్లో అడిగారని నేను మీ డౌట్స్ అనేటువంటి సార్ట్అవుట్ చేస్తాను. ఇంకా మేజర్ డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు వెంటనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కాంటాక్ట్ చేయండి, అక్కడ నేను మీకు అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా క్లారిఫికేషన్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది మాట కంప్లీట్గా వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చేయడానికి నా బూస్టింగ్ అనేటువంటి ఉంటుందన్నమాట. సో ఓకేనా? సో అలాగే ఈ వీడియోని కనీసం మీ ఇద్దరు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు వస్తాను. దిస్ ఇస్ యువర్ సారీ సైనింగ్ ఆఫ్.